మూలుగు జిల్లాలో మోటార్ దొంగలు రైతులకు కంటి మీద కుణుకు లేకుండా చేస్తున్నారు. గోవిందరావుపేట మండలం వస్రా శివారు గుండ్లవాగు ఒడ్డున ఉన్న 8 వ్యవసాయ మోటార్లను దొంగలు చోరీ చేశారు. కొద్ది రోజులుగా వరుసగా మోటార్లను దొంగలు దొంగతనం చేస్తున్నారు. మోటార్లు లేక పొలాలు ఎండుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మోటార్లు రాత్రి 8 మోటార్లు పోయినాయి. ఇది ఇంతకుముందు కూడా 2 పోయినాయి, పోయిన సీజన్ పోయినాయి, అంతకుముందు పోయినాయి అండి. ఎప్పటికప్పుడు మేము ఇట్లా పెట్టాలంటే మేము రైతులం పెట్టుకోలేము, వ్యవసాయాలు చేసేటట్లేము, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ మోటార్లు పగలు పని చేసుకొని నైట్ ఇక్కడ కాపలా ఉండాలంటే ఉండలేము. ఇట్లు పోలీసు వాళ్ళకి వీళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పినామండి ఎస్ఐ గారికి ఇట్లాను. ఈసారి కూడా అట్లనే మేము పోయినాయి కాబట్టి మేము వ్యవసాయం చేయాలని అంటే మీరు మాకు సహకరించాలండి. ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలి అని అంటే మీరు ఇంత వాళ్ళ మీద నిఘా పెట్టాలండి. వాళ్ళు ఎవరు కానీ వాళ్ళు పగలగొట్టుకుపోతున్నారంటే పాతెనిపి సామానని మాకు వాళ్ళ మీద ఖచ్చితంగా అనుమానం ఉంది. పగలగొట్టుకొని పోతున్నారు నైట్ నైట్ మొత్తం మూటలు పగలగొడుతున్నారంటే పాతెనిపి సామానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళని కొంచెం మీరు చొరవ తీసుకొని వాళ్ళని పట్టుకొని మాకు సహకరించాలని మనమండి. ఈ గుండ్లవాగ పరివాహ ప్రాంతం రైతులం సార్, మేము నైట్ దొంగలు వచ్చేసి ఆ మోటార్లు మొత్తం పలుగొట్టేశారు సార్. పలుగొట్టేసి ఆ కాపర్ వైర్ గడల వరకు పిక్కొని తీసుకొని పోయేసారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏమో తెలియదు. ఇది 3వ సారి సార్ మోటార్ పోవడం. పొలాలేమో పొట్లకొచ్చున్నాయి, పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. ఈ పొట్టకొచ్చే పొలాలకి ఇప్పుడు మోటార్ తీసుకెళ్ళిన పరిస్థితి, మొన్నటి వరకు అన్నీ తయారు చేసి పెట్టినాం, మన వాగొచ్చి ఒకసారి మునిగిపోయింది, అవి కూడా మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దొంగలు వచ్చి తీసుకొని పోయారు మోటార్లు మొత్తం పలుగొట్టేసి. ఇప్పుడు పొలం పొట్టకొచ్చింది, పొలం భారీ ఇచ్చే పరిస్థితుల్లో లేము, రైతులు మొత్తం ఆగమయ్యే పరిస్థితులు. అధికారులు దీని మీద చొరవ చూపి కనుక దొంగలను పట్టుకొని కనుక ఈ ఇటువంటి దొంగతనాలను నియంత్రించకపోతే రైతు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. దాదాపుగా రాత్రి ఒక్కరోజే 8 మోటార్లను ఒకే రోజు పలుకొట్టేసుకొని పోయారు. మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏమో, దీని మీద అధికారులు స్పందించి దీని మీద కొద్దిగా నిఘా పెట్టేసి కాపాడకపోతే మాత్రం మేము గుల్లాగొడ్డు కానీ దయపాగొడ్డు కానీ ఇక్కడ రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు సార్. దీని మీద అధికారులు